ఎలా సార్ ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉందా? లేదండి, అంటే మాకు ఎటుపక్క కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేవు. మా నాన్నకి సినిమాలు అంటే బాగా పిచ్చి ఉండేది. కృష్ణ గారు వీరాభిమాని ఆయన. సో ఆయన ఏ సినిమా వచ్చినా వదలకుండా చూసేవాళ్ళు. సో అది 100 రోజులు ఆడేది. ఇప్పటికి ఏ ఏ రోజు రిలీజ్ అయింది, దాంట్లో హీరోయిన్ ఎవరు, టెక్నీషియన్స్ సహా గుర్తుంటాయి. అన్ని సినిమాలు ఆయన చేసిన 300 సినిమాలు పైన ఉన్నాయి కదా, అన్నీ గుర్తుంటాయి. అవి మేము చూస్తూ చూస్తూ అలా మాకు తెలియకుండా సినిమా పైన ఇంట్రెస్ట్ పుట్టింది. అంతే, ఎక్కువగా సినిమాలు చూస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్న వచ్చి బిఎస్ఎన్ఎల్లో సెక్షన్ సూపర్వైజర్ అండి, రిటైర్డ్. ఇప్పుడు అంటే సినీ ప్రేమికులు అంతే అంతే అంతేగాని ఇటువైపు అయితే ఏమీ లేదు. అమ్మగారు? అమ్మ వచ్చి వెటర్నరీ డాక్టర్ అండి, అంటే లైఫ్ స్టాక్ ఆఫీసర్. నేటివ్ ప్లేస్ ఏదండి? మాది నేటివ్ కడప అండి. కడప. నేను పుట్టింది, చదువుకుంది, పెరిగింది ఎవ్రీథింగ్ కడపలోనే. ఎంతవరకు చదువుకున్నారు? ఎడ్యుకేషన్ నేను బిఎస్సి బయోటెక్నాలజీ చేశాను, తర్వాత ఎంబీఏ కూడా చేశాను. మరి ఎట్లా సడన్గా ఈ ఫీల్డ్కి రావటం అనేది? ఎలా ప్యాషన్ ఉండింది అంటే బేసికలీ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఐఎమ్ ఆర్టిస్ట్ అనమాట. అంటే పెయింటింగ్స్ బాగా ఇష్టం ఉండేది. మా బాబాయిలు, మా అత్తలు వాళ్ళందరూ ఆర్టిస్టిక్. మా నాన్న కూడా బొమ్మలు వేసేవాళ్ళు అనమాట. కలర్స్ని ఎక్కువగా చూసేవాడిని నేను చిన్నప్పటి నుంచి. సో అవి తెలియకుండా రంగుల ప్రపంచంలోకి తీసుకొని వచ్చాయి అనమాట. యా, అంటే ఒక పాయింట్ దగ్గర చెయ్యాలి అనిపిస్తుంది కదా, దానికి అంటే ఇన్స్పిరేషన్ ఎవరు? మోటివేట్ చేశారా లేకపోతే మీకే ఏదన్నా చూసి నేను చేయాలి అనిపించిందా? ఆన్ పర్టిక్యులర్ దిస్ యాడ్ మేకింగ్ అండి. నేను నాకు బాగా గుర్తున్నాడు, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను నేను. యమునా కిషోర్ గారు అని ఒక పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్. ఫస్ట్ తెలుగులో అంటే అందరూ యాడ్స్ అంటే అప్పుడు బాంబేకి ఇలా వెళ్ళి అక్కడ యాడ్స్ చేసేవాళ్ళు. తెలుగులో ఎవరు ఉండేది కాదనమాట. యమునా కిషోర్ గారు అని ఆయన ఇప్పటికి ఒక 500 యాడ్స్ దాకా చేసింటారు. ఆయన యాడ్స్ XXX అనేది చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సంస్కారవంతమైన సోప్ అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఆ టైం. సో ఇప్పటికీ ఆయన దగ్గర నేను పని చేయకపోయినా ఆయన నేను గురువుగా భావిస్తాను.